గుడ్ ఈవినింగ్, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఎక్కడైనా ఒక ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందా అనంటే ఎక్కడ చేయదు అన్నటువంటి సమాధానం వస్తుంది. మరెవరు మోసం చేస్తారు? రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి వాగ్దానాలు గెలవటం కోసం పచ్చి అబద్ధాలు కూడా పట్టపగలు ప్రజలందరినీ నిట్ట నిలువున ముంచే ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలా స్పష్టంగా గమనించినప్పుడు కనపడుతున్నటువంటి ఒక సత్యం, ఇవాళ ఖచ్చితంగా మనము ఆ సత్యం ఏంటి, దాచినటువంటి నిజాలేంటి, తొక్కిపెట్టినటువంటి విషయాలేంటి, వీటి మీద పూర్తిగా మనం ఒక అవగాహన పెంచాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకనంటే 3 సంవత్సరాలుగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు, 3 రాజధానులు అన్నటువంటి మాట ఒకటైతే అందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను మేము ఖచ్చితంగా నిర్మించి తీరుతాము, ఖచ్చితంగా ఈ మాట మీదే ఉంటాము అని అనేక మంది మంత్రులు, నాయకులు, ముఖ్యమంత్రితోటి సహా చెప్పినటువంటి సందర్భం ఇప్పటికీ వేటాడుతూనే ఉంది ప్రజల్ని. ఏమైంది, ఉత్తరాంధ్రకు కొంత అభివృద్ధి వస్తుందని ఆశపడినటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వపు డొల్లతనం, చెప్పిన మాటల్లో ఉన్నటువంటి దుర్మార్గమైన, కుట్రపూరితమైన, అసహ్యమైన అర్థాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. కారణం ఏంటి అనంటే, అసలు విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి రక్షణ నిలయానికి సంబంధించి, విధులకు సంబంధించి, అలాగే నిబంధనలకు సంబంధించి డిఫెన్స్కు ఉన్నటువంటి అనేకమైనటువంటి అభ్యంతరాలు చాలా ఉంటాయి. మరి ఇన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణము, అలాగే అక్కడ పరిపాలన సాధ్యమా? చాలా ప్రాథమికమైనటువంటి విషయం అది. ఏ రకంగానూ సాధ్యపడవు అన్నటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఉత్తరాంధ్రలో మరొక రకంగా చూస్తే రాజకీయమైనటువంటి అలజడి, ప్రతి చిన్నదానికి ఒక రకమైన ఉద్రేకపూరిత వాతావరణం సృష్టించేటటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉంటే మరి ప్రజలకు రక్షణేది? అలాగే ప్రశ్నించేవాడికి కనీసం మాత్రం మద్దతేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం రాష్ట్రమంతా గమనించినప్పుడు మనము 3 సంవత్సరాలుగా ఒక పాలనా విధానం ఏదైనా ఉంది, అభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది, అభివృద్ధి ప్రజలకు పంచబడుతుంది అన్నటువంటి ఆశ ఏదైనా ఉంది అని అంటే, ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ ఎప్పుడు అలాంటి దాఖలాలు కనబడలా. మరేం కనబడుతోంది? ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న విషయాలను, గోరంత విషయాలను కొండంత చేసి కసి ఇదే పద్ధతిలో పాలన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తుంటే, ఇవాళ మనము ఉత్తరాంధ్రను బేసుగా చేసుకుని డిస్కస్ చేస్తే విశాఖ ప్రాంతం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నటువంటి భావన ప్రజల్లో. బహుశా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా విశాఖ తీరాన్ని అలానే భావించేవాళ్ళు. కానీ 3 సంవత్సరాల నుంచి కక్షతో కూడినటువంటి రాజకీయం ఉత్తరాంధ్రను ముంచేస్తున్నప్పుడు, అది కూడా ఇవాళ చర్చనీయాంశమే, ఒక ఉత్తరాంధ్రతోనే ముగిసిపోయిందా అనంటే కోనసీమ. అద్భుతమైనటువంటి జీవన విధానము, అలాగే సాంప్రదాయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని చంపేసి కారులో వేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేసి ఇదిగో శవం తీసుకోండి అని చెప్పడం, ఎంత ధైర్యం, ఎంత దుర్మార్గం. సో ఇవాళ మన చర్చలో నిజానికి 3 రాజధానుల ఆలోచన నిజమవుతుందా అన్నటువంటి భ్రమలు ఇవాళ ప్రజలకు లేవు. కానీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుస్తామన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి డొల్లతనం ఏంటి? ఇన్నాళ్ళు మనం అనుకున్నాం కేవలం నత్తి మాటలేమో ఇవి, ఇందులో సత్యం ఉంటుందేమో అనుకున్నాం, కానీ అన్నీ ఉత్తుత్తి మాటలు అన్నటువంటి అర్థం మాత్రం ఇవాళ మనకి కళ్ళకు కనపడే దృశ్యం మన ముందు నిలబడుతుంది. దీని మీదే చర్చ.